హస్తసముద్రకం చూసే జోసుడు కూడా ఇదే చెప్పాడు మావా. కాలి మీద మచ్చ ఉన్న ఆడవాళ్ళు తెలివితేటల్లో సైంటిస్ట్లా ఉంటారట. ఆసియంలో మదర్ తెరిసాలా అట. గుణంలో చిన్నపిల్లల్లా ఉంటారట. కరెక్ట్ గా చెప్పాడు కదా. ఇంకా ఈ జోస్యాలు గీసాలు అసలు మానలేదా నువ్వు? ఇలా చూడు, లవ్కు నీకు సెట్ అవ్వదు. ఇప్పటికి 3 సార్లు ట్రై చేసావు, 3 సార్లు ఫెయిల్ అయిపోయావు, వదిలేరా? అది మాత్రం కుదరదు మావా. రాత్రికి మంజు ట్రైన్ లో ఎక్కేటప్పుడు నా ప్రియురాలిగానే ఎక్కాలి, లేదా నా మీద ట్రైన్ ఎక్కుతుంది. నీ లవ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చూడటానికి నేను ఒక జోస్యం చెప్తాను. అది చూడరా, అక్కడ ఒకే బాటిల్ ఉంది, దాన్ని మంజు అనుకో. బాల్ తీసుకొని నేరుగా కొట్టు, అది క్లీన్ బౌల్డ్ అయిందనుకో, నీ ప్రేమ సక్సెస్. ఒకవేళ ఆ బాల్ మిస్ అయిందనుకో, నీ ప్రేమను ఇక్కడే గుంట తీసి బూట్లు పెట్టి సమాధి కట్టు, మన సవారీకి వెళదాం. అర్థమైందా? ఏంటి శశి, నాతో పోటీయా? నన్ను ఎవ్వరూ జయించలేరు. ఇలా చూడండి, ఈ గేమ్ ఆడడం మీకు చేత కాదు. మీరు పక్కకెళ్ళి చూస్తుండండి, నేను ఆడతాను. ఏంట్రా బిత్తర చూపులు చూస్తున్నావు? ఏంట్రా కళ్ళు మీద నడుస్తున్నా? ఇంట్లో చెప్పొచ్చావా? రే సావాలని వచ్చావా? సావడానికి నా బండే దొరికిందా నీకు? ఏంటి సారీ సారీ ఆటో భాష సారీ, ఏమైందిరా? ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్టు కార్ల మధ్య నిలబడ్డా, పిచ్చావును పట్టిందా? భాష సారీ సారీ ఏంట్రా? కళాంజలి సారీ పోరా రే. ఏంట్రా అల్లుడిది, నీకేమైనా మెట్లు ఎక్కిందా? నేనేదో తమాషాగా చెప్పాను. ఒకే ఒక బాటిల్ ఉంది, నువ్వు బాల్ తో కొడితే దాన్ని తగిలితే సక్సెస్, లేకపోతే ఫెయిల్ అని చెప్పాను. దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవాలా? ఇప్పుడు ఏంట్రా, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ జయించాలి అంతేగా. నేనున్నారా, నువ్వే కంగారు పడుకో. హాయ్ వియాస్, నేనే ప్రశాంతి. నన్ను మీరు జెమినీ టీవీలో ఊలలల ప్రోగ్రామ్ ద్వారా చూస్తున్నారు కదూ. ఆ ప్రోగ్రాంలో మన సెట్ లో ఆడియన్స్ తో పాడించాం, చీఫ్ గెస్ట్ తో పాడించాం, గౌరవించాం. ఇప్పుడు వచ్చింది ఒక వ్యత్యాసమైన ప్రోగ్రాం కోసం. ఈ ప్రోగ్రాం లో మనం వ్యూవర్స్ తో లైవ్ లో పాడించబోతున్నాం. ఈ ప్రోగ్రాం పేరు రోడ్లో గీతం. మీలో చాలా మంది ప్రేమించుంటారు, ప్రేమిస్తూ కూడా ఉంటారు. సో మీ అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రాం మీ ముందుకు వచ్చింది. సరే, ఫస్ట్ ఎదురు చూస్తున్న రోమియో ఎవరో వెళ్ళి చూద్దామా? హలో సార్, ఈ ప్రోగ్రాం పేరు రోడ్లో రాగం. ఇందులో పాడడం మీకు ఇష్టమేనా? లేదు. మీరు సార్? నాకు అసలు ఇష్టం లేదు. మీరు? నో థాంక్స్. మీరు? నన్ను వదిలేమా తల్లి. ఏంటి రోమియో, పాడమంటే పారిపోతున్నారు, ఇది కరెక్ట్ కదే. సరే, మనం మరో రోమియోని చూద్దాం. ఈ రోమియోని చూసారా? ఇతను రచన బుక్ చదువుతున్నాడే. ఇతని దగ్గర ఖచ్చితంగా ఇతని ప్రేయస్ గురించి సూపర్ పాట ఉంటుందని నమ్మొచ్చు. సరే, ఇతన్ని అడిగి చూద్దాం. సార్, మేము రోడ్లో గీతం అనే ప్రోగ్రాం గురించి జెమినీ టీవీ నుంచి వచ్చాం, మీరు పాడతారా? సారీ సారీ, రోడ్లో గీతం ప్రోగ్రామ్ లో మౌన గీతానికి చోటు లేదు, సారీ సార్. 20 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు అందరూ ప్రేమిస్తున్నారు, జోళ్ళు గార్చుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకయ్యా పాడడానికి మాత్రం సిగ్గుపడుతున్నారు? కమ్ ఆన్ గాయ్స్, కమ్ ఆన్. వెరీ గుడ్. ఈ రోడ్లో గీతం ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి ఒక ఫస్ట్ రోమియో దొరికాడు. లోకల్ ప్రేమికులరా, అందరూ ఒకటిగా చేరండి, ఈ జెమినీ టీవీ రోడ్లో గీతం ప్రోగ్రామ్ విని ఆనందించండి. రెడీ స్టార్ట్, 1 2 3 గో.